హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పల్నాడు జిల్లా కారంపూడి నల్లమల్ల అడవి ప్రాంతాలలో మన వజ్రాల వేట అయితే కొనసాగుతుంది. ఈ ప్రాంతం అయితే పిచ్చి పిచ్చిగా వజ్రాలకు సంబంధించిన మంచి మంచి ప్లేసులు అయితే నాకు కనపడుతున్నాయన్నమాట. ఎలాగైనా ఈ ప్లేసులో వజ్రాన్ని వెతికి పట్టుకోవాలని అయితే నేనైతే నిర్ణయించుకున్నాను. అయితే ఇది కారంపూడికి సంబంధించిన అడవి ప్రాంతాలు అన్నమాట. చూద్దాం ఈ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయో, వజ్రాలకు సంబంధించిన స్టోన్స్ కానీ ఆనవాళ్ళు కానీ ఏమైనా ఉందేమో చూద్దాం. అయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి. ఆల్ అని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో వజ్రాల గురించి, అలాగే క్రిస్టల్స్ రంగురాల గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చుట్టుపక్కల మొత్తం కూడా మంచి మంచి రాళ్ల దిన్నెలు అన్నమాట ఇవి. చూద్దాం ఇలాంటి రాళ్ల దిన్నెల మీద మనకి ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయో, వజ్రాలకు సంబంధించిన మంచి ఆనవాళ్ళు ఉందా లేదా అనేది మనం అయితే వెతుకుదాం. ఈ ప్లేస్ అయితే ఇక్కడ రాళ్ల దిన్నె అయితే రాళ్ల కుప్ప చాలా అద్భుతంగా ఉంది. రాళ్ల కుప్ప మంచి మంచి వైట్ కలర్లో, అలాగే కిమ్మర్లైట్ రాళ్ళు, పాలవంచి రాళ్ళు అన్ని ఉన్నట్టుగా ఉన్నాయి. ఆ రెండు జాతులు ఉన్న ప్లేస్లో గనక మనం చాలా జాగ్రత్తగా గనక వెతకగలిగితే మాత్రం మనకి ఒక మంచి వజ్రాలకు సంబంధించిన వజ్రాలు అయితే మనం పట్టుకోవచ్చు అనమాట. చూద్దాం ఈ ప్లేస్లో అయితే నాకు చాలా క్లారిటీగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఈ ప్లేస్లో ఏమైనా వజ్రాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉందేమో చూద్దాం. మనం వజ్రాలు వెతికేటప్పుడు గాయ చూడండి, ఈ ప్లేస్ లో వజ్రం దొరికిందంటే మాత్రం మామూలు రాయి దొరకదు, బ్లూ షేడ్ రాయి. ఈ రాయి చూడండి ఎలా ఉందో, కింబర్లైట్ రాయి బాగా కాలిపోయి ఉందన్నమాట. ఈ ప్రాంతంలోనే మనం వజ్రాన్ని వెతికి పట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో వజ్రాలు దొరికే ఆనవాళ్ళు అయితే మనకి ఉంది. వెళ్ళిపోయింది రాయి మాత్రం. ఇలాంటి క్లారిటీగా ఉన్న ముక్కలు గనక మనం వెతకగలిగితే వజ్రాన్ని అయితే ఈజీగా పట్టుకోవచ్చు. అయితే పెద్ద ముక్కలాగా చాలా క్లారిటీగా అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా మంచి మంచి రాళ్ళు వజ్రాలు దొరికే దిన్నెలు ఇవన్నీ కూడా బోరకి అయితే మనం ఎక్కడైతే కూర్చున్నాం అనమాట, ఇక్కడ కూర్చొని అయితే మంచి మంచి దిన్నెలు ఉన్నాయి కాబట్టి రాళ్ళు వెతుకుతున్నాము. ఒక్కొక్క రాయి అసలు పేలిపోతుంది, లైటింగ్ మంచి స్టూల్ కోటింగ్ ఉందన్నమాట. వజ్రాలకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంటున్నాయి.
ఆశ్చర్యమే దొరకట్లేదు మనకి. కట్టరాయి సుదుముక్కురాళ్ళు అంటారు. ఈ ప్లేస్ మాత్రం మామూలుగా లేదు. అసలు ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బాబా ఏం రాళ్ళు అసలు. ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా క్లీన్ చేసి మిషన్తో చెక్ చేయాలి. ఎందుకంటే కొన్ని రాళ్ళు చూడగానే ఇది వజ్రం అని చెప్పొచ్చు, కొన్ని రాళ్ళు చెప్పడానికి ఉండదు. అలాంటి రాళ్ళు, డౌట్గా ఉన్న రాళ్ళు మాత్రం మనం వెళ్ళి చేసుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత మిషన్తో. స్టోన్ మాత్రం మామూలుగా లేదు అసలు. చూసినా సరే మంచి స్టీల్ కోటింగ్తో మంచి తలుపు అయితే కనపడుతుంది రాయిలో. ఎలా ఉందో అద్భుతంగా ఉంది. ఈ ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిన ప్లేస్ అన్నమాట ఇది. అందుకే ఎక్కువగా నేను కారంపూడి అడవి ప్రాంతాల్లోనే నా వజ్రాల వేటను అయితే కొనసాగిస్తూ ఉంటాను. నేను రాళ్ళు దొరికిన వజ్రం దొరికినా చాలు, మామూలుగా ఉండదు ఈ ప్రాంతంలో. చూద్దాం ఇంకా ఈ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయనేది చూద్దాం. ఎందుకంటే ఇదంతా కూడా మంచి స్టోన్స్ దొరికే రాళ్ళ దిన్నె. ఇలాంటి ప్లేస్లో వజ్రాలు కూడా కంపల్సరీగా దొరుకుతాయన్నమాట. చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి. ఇంకా ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయనేది మనం ప్రాంతంలో చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి. ఆల్ని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది. నా ఛానల్లో వజ్రాల గురించి, రంగురాళ్ళ గురించి, అలాగే క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ముందు రాబోతున్నాయి. చూడండి స
ఎటు చూసినా సరే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎలాంటి వాళ్ళు కొన్ని మట్టి కొట్టుకుని ఉంటాయి అన్నమాట. చూద్దాం మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి, చూడండి. అద్భుతమైన ప్లేస్, ప్లేస్ మాత్రం అసలు మామూలుగా లేదు. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.